everyone, welcome back to our channel, Even Himma World. This video lo nenu mana chetulato chesukunne oka beautiful and cute home decor ni meeku chupinchipothunnanu. Ee home decor ni manamu ela chesina gaani chaala baaga vastundi. So adentidante tray gardening antaru, miniature garden antaru, edaina gaani adaithe ee video lo meeku chupinchipothunnanu. And ikkada nenu meeku two ideas share chesukopothunnanu. Ivi rendu kuda nenu ceramic pots lone chesi chupisthanu. Meeru ganaka idi kaakunda alternative ga vere మెటీరియల్ ఏదైనా వాడాలి అంటే గ్లాస్ది వాడొచ్చు, గ్లాస్ది పెద్దది ఉంటుంది కదా అలాంటిది వాడొచ్చు. అండ్ లేకపోతే కాఫీ మగ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో నేను చూపించే ఐడియాస్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటివే ఇంకొన్ని ఐడియాస్ నేను మీతో షేర్ చేయాలి అంటే కమింగ్ వీడియోస్లో ఈ వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చెప్పండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇంకా నేను మీతో ఈ ట్రే గార్డెనింగ్ గురించి బోల్డ్ విషయాలు చెప్పాలి, అవన్నీ నేను మీతో వీడియోలో మాట్లాడేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. ఫస్ట్ అయితే ఈ బుజ్జి బుద్ధుడున్న ఈ పాట్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ది చేయడానికి నేను ఈ సిరామిక్ పాట్ తీసుకున్నాను. ఈ సిరామిక్ పాట్ వచ్చేసి నార్మల్గా ప్లాంట్స్ పాట్స్ దొరుకుతూ ఉంటాయి కదా షాప్, అట్లాంటి ఒక షాప్లోనే తీసుకున్నాను అన్నమాట. సో ఈ సిరామిక్ పాట్కి చూస్తే లోపల ఒక హోల్ ఇచ్చారనమాట. సో నాకైతే ఈ హోల్ ఇప్పుడు అవసరం లేదు. సో దీన్ని నేను క్లోజ్ చేసేసుకోవాలి. మామూలుగా అయితే పర్మనెంట్గా క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే పాలిమర్ క్లే కానీ ఆర్ట్ క్లే ఉంటుంది కదా అది పెట్టేసుకుంటే పర్మనెంట్గా క్లోజ్ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే ఇది టెంపరరీగా క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని ఒక చిన్న పీస్ ఆఫ్ టైల్ ఉంటుంది కదా అది ఆ హోల్కి అడ్డంగా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత దీని లోపల ఈ శాండ్ వేద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి కలర్ శాండ్. ఇది కూడా సేమ్ అలాంటి ప్లాంట్ స్పాట్స్ దొరికే షాప్లోనే దొరికింది నాకు కూడా. సో ఈ శాండ్ని ఇందులో వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను యూస్ చేసే శాండే వాడాలని ఏం లేదు. ఇలాంటివి లేకపోతే నార్మల్ ఇసుక యూస్ చేసుకోవచ్చు, లేకపోతే సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్కి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే అది కూడా కలర్ శాండ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఈ పాట్లో డైరెక్ట్గా శాండ్ వేసేస్తే అది పాట్ పైదాకా రావట్లేదు. సో అందుకని నేనేం చేశానంటే పాట్కి కింద ఫస్ట్ కొన్ని పెబల్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా కొన్ని పెబల్స్ యాడ్ చేసేసుకున్నాక దానిపైన శాండ్ వేసేసుకుంటాను అన్నమాట. అప్పుడు శాండ్ అనేది పాట్ పైదాకా వచ్చేసింది. అండ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా ఈ చేయడానికి సిరామిక్ పాట్సే కాదు గ్లాస్వి మగ్స్ కూడా వాడచ్చు అని. అండ్ ఇవే కాకుండా టెరేనియం గ్లాస్ కంటైనర్స్ అని అమెజాన్లో ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. అవి ట్రయాంగిల్ షేప్లో, ఎక్సగాన్ షేప్లో, చాలా షేప్స్లో ఉంటాయి. అవి చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది అన్నమాట. చుట్టూ గ్లాసే ఉంటుంది సో దట్ మనం చేసే ఆర్ట్ ఏదైనా కానీ బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అయిపోయింది, ఇసుక వేసేసుకున్నాక వీటిని డెకరేట్ చేయడానికి ఈ ఐటమ్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ చిన్ని బుద్ధుడిని పెట్టేసుకుంటున్నాను. ఈ బుద్ధుడు వెనక చిన్న చిన్న ఆర్టిఫిషియల్ సక్యులెంట్స్ పెట్టుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే వీటి ప్లేస్లో రియల్ సక్యులెంట్స్ కానీ స్నేక్ ప్లాంట్స్ కానీ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అవి పెట్టుకున్నప్పుడు వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ కూడా ఉండాలి, వాటికి అవసరమైనప్పుడు వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఆర్టిఫిషియల్వే పెట్టేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి నేను అమెజాన్ నుంచే తెప్పించుకున్నాను ఈ ఆర్టిఫిషియల్ సక్లెంట్స్ కూడా. సో అయిపోయింది, మన ఈ చిన్ని బుద్ధుడి పాట్ అయితే రెడీ అయిపోయింది. ఇది చేసి చూసినప్పుడు అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ పక్కన కొంచెం ఎంప్టీగా ఉందనిపించి అటొకటి ఇటొకటి వైట్ పెబుల్ యాడ్ చేసుకున్నాను. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ ఉన్న ఈ మైనేచర్ గార్డెన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది చేయడానికి నేనైతే ఈ పాట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఓవెల్ షేప్లో ఉంది. అండ్ కింద దీనికి స్టాండ్ లాగా ఇచ్చారనమాట, లెగ్స్ వచ్చినాయి. అండ్ ఈ పాట్కి కూడా మధ్యలో హోల్ వచ్చేసింది, ఆ హోల్ని కూడా కవర్ చేసుకోవాలి. నేనైతే పర్మనెంట్గా కాదు టెంపరీగానే కవర్ చేసుకుంటున్నాను. సేమ్ ఇందాకట్లాగే ఆ హోల్కి చిన్న టైల్ పీస్ ఒకటి అడ్డం పెట్టేసుకుంటున్నాను అన్నమాట.
ఇప్పుడు దీనికి ఈ స్టోన్స్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇవి మనకి న్యాచురల్గానే దొరుకుతూ ఉంటాయి కదా, సో ఈ స్టోన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది కదా, హౌస్ పెడుతున్నాం కదా, సో అందుకని ఈ స్టోన్స్ అయితే ఫస్ట్ యాడ్ చేసేసుకుంటుంది. బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను వాడిన ఈ మైనేచర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మామూలుగా ప్లాంట్ అండ్ పాట్ షాప్లోనే కొనుక్కున్నాను. మీకు కావాలనుకుంటే అమెజాన్లో అయినా దొరుకుతాయి, లేదంటే వీటిని క్లేతో కూడా చేయొచ్చు. ఇంకా ఇలాంటివి మనం ఏదైనా అకేషన్కి కానీ లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కానీ ఆ పర్టికులర్ థీమ్ ప్రకారం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కపుల్స్కి ఇవ్వాలి అంటే చిన్న చిన్న కపుల్స్ పేర్స్ లాంటివి పెట్టి అలాగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి గిఫ్టింగ్కి అయితే చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది అండ్ మన చేతులతో చేసేవి కాబట్టి చాలా స్పెషల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నమాట. వీటిల్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని ఇక్కడ ఇలాగా ఫెన్సింగ్ లాగా పెట్టుకోబోతున్నాను. ఆ స్టిక్స్ అన్నిటిని ఇలా అరేంజ్ చేసేసుకుంటున్నాను. అరేంజ్ చేసుకున్నాక మధ్యలో కొంచెం హైలైట్ అవ్వడానికి మధ్యలో వచ్చేసి నేను వైట్ కలర్ పెబుల్స్ ఉన్నాయి కదా వాటిల్ని పెట్టేసుకుంటున్నాను. అంతే, మన సెకండ్ మైనేచర్ గార్డెన్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ 2 ఐడియాస్ని ఈ వీడియోలో మీకు షేర్ చేసుకున్నాను. ఇలాంటివి ఇంకా చాలా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఫ్యూచర్లో ఇంకొన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ సూన్.